హాయ్ వ్యూవర్స్, పూరి జగన్నాథ్ లైగర్ మూవీ ఫ్లాప్ అయిన తర్వాత చార్మి దాచుకున్న డబ్బంతా పోయింది, పూరి జగన్నాథ్ దాచుకున్న డబ్బంతా పోయింది, అబ్బాయిల దగ్గర ఇంక డబ్బు లేదురా పాపం ఎలా అయినాడు అనుకున్న మూమెంట్లో విజయ్ దేవరకొండ వచ్చేసి, నేను సినిమాలోనే హీరో కాదు రియల్ లైఫ్లో కూడా హీరోని, ఇదిగో నా రెమ్యునరేషన్లో 66 కోట్లు మీకు ఇస్తున్నాను తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసాడని, ఆహా విజయ్ దేవరకొండ ఎంత గొప్ప మనసు అని చెప్పేసి అంత అనుకుంటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో. అయితే దీనికి సంబంధించి పూరి జగన్నాథ్ దాకా విషయం వెళ్ళిందట. ఈ విషయాన్ని ఇండస్ట్రీ నుండి కీలకమైనటువంటి వ్యక్తి ప్రశ్నిస్తే అప్పుడు పూరి జగన్నాథ్ చెప్పాడట, ఎవడు ఎవడక డబ్బులు ఇచ్చాడు, అసలు మొహం చూసిన దాఖలాలే లేవు ఎవరు కూడా, 6 కోట్లు డబ్బిచ్చింది 6 రూపాయలు డబ్బిచ్చింది, 1 రూపాయి కూడా ఎవరు కూడా ఇక్కడ తిరిగి ఇవ్వలే ఎవరికి, మాకు వచ్చిన డబ్బు ఏదైతే ఉందో దీంతో ఇంకా చక్కబెడుతున్నాం అన్నీ కూడా, లేదు ఎవరు స్వార్థం వారిదే తప్ప, ఎవరు లోకం వారిదే తప్ప, ఎవరు భవిష్యత్తు వారిదే తప్ప, ఈ సినీ ప్రపంచంలో నేను నీకు అండగా ఉంటా, నేను తీసుకున్న డబ్బు నీకు రిటర్న్ ఇస్తా, అబ్బే అటువంటి అవకాశమే లేదు, నాకైతే ఎవడో ఇవ్వలా, నేనైతే ఎవరి దగ్గర తీసుకోవాలా అని చెప్పేసి కుండ బద్దలు కొట్టేశాడు పూరి జగన్నాథ్. అంటే విజయ్ దేవరకొండ వచ్చేసి రిటర్న్ ఏమి ఇవ్వలా, అండ్ చార్మి వచ్చేసి ఫైనాన్షియల్గా కష్టాలు ఉంది నిజమే, పూరి జగన్నాథ్ ఫైనాన్షియల్ కష్టాలు ఉన్నాయి నిజమే, మరలా బౌన్స్ బ్యాక్ అవుతామని చెప్పేసి పూరి కనెక్ట్స్ వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కంపెనీ ద్వారా చార్మి అనేది ఏదైతే చెప్పిందో ఆ వేళ స్టిల్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళేది ఇంకా నిరాశలో కూరుకుపోయారు, ఇంకా వచ్చేసి వీళ్ళకి అసలు దగ్గర అసలు ఏ ప్రాజెక్టులు లేవు అదేది నేను చెప్తాం కావచ్చు, ఇంకా పూరి జగన్నాథ్ తర్వాత చార్మి దూరం అయిపోయారని చెప్పి చెప్పడం కావచ్చు, లైక్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కేజీఎఫ్లో కానీ వైలెన్స్, ఐ హేట్ వైలెన్స్ బట్ వాళ్ళు కోరుకుంటున్నారు వైలెన్స్ అన్నట్టుగా ఏదో చెప్తారు డైలాగ్. అలా ఇక్కడ రూమర్స్, వీ హేట్ రూమర్స్ బట్ జనాలు ఆ రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు అన్న వేళ పూరి చార్మి చెప్పుకుంటా వచ్చింది. అంటే చార్మి అండ్ పూరి జగన్నాథ్ కలిపేసి మొత్తానికి ఏదో సినిమా కోసం మరో వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినట్టుగా ఉన్నారు, బట్ ఎవరైతే వీళ్ళకి తిరిగి వచ్చి డబ్బులు ఇవ్వటం కానీ మేము ఉన్నాం మీకు అండగా చేసేయండి మీరు అని చెప్పేసి ఉండటం కానీ ఆ వేళైతే ఎవరూ లేరట. కాబట్టి మీరు కూడా గుర్తుంచుకోండి, అది సినిమా అయినా జీవితం అయినా సరే మీకంటూ 1 రూపాయి వచ్చిందంటే దాన్ని జాగ్రత్తగా భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోండి, అవసరమైతేనే 1 రూపాయి సరే ఖర్చు పెట్టండి, అవసరమైన చోట ఎంతైనా ఖర్చు పెట్టండి, అవసరం లేని చోట మాత్రం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోండి. బట్ ప్రతిదాన్ని కూడా మా నాన్న ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవాడు, అమ్మా నీటిలో పడేసే 1 రూపాయి కూడా లెక్కుండాలమ్మా అంటాడు, అప్పుడు నీ దగ్గర ఎంత మిగిలేయి ఎంత పోయినది తెలుస్తుంది అంటాడు. సో ఆ వేళ నువ్వు సరదాగా వాడినా దానం ఇచ్చిన ఎవరికైనా ఇంకేదైనా మంచి కోసం ఇచ్చినా సరే లెక్క పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. రేపటి రోజు అన్నది ఒకటి ఉంది, ఈరోజు నువ్వు ఉన్నావు, రేపటి రోజు నువ్వు లేకపోయినా నీవరు అనుకున్న వాళ్ళు ఇంటి వరకు కావాలి కదా, సో ఆ 1 రూపాయి అన్నది లెక్కేసే ఖర్చు పెట్టు, ఇది మా నాన్న నాకు చెప్పింది. అండ్ ఇప్పుడు పూరి జగన్నాథ్ తెలుసుకుంది కూడా అదే, మీకు తెలియాల్సింది కూడా అదే, అఫ్కోర్స్ చాలామంది తెలిసింది కూడా అదే.